Hello friends, welcome back to my channel. Ippudu meeku chupinche recipe vachese spicy coconut chicken curry. Deeni kavalsina padarthalu ela tayar chesukovalo ippudu chuddam. Kobbari pachi kobbari oka cup teesukunnanu. Alage medium size ullipai okati pachi mirchi rendu. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. కారం లేనివైతే ఒక 4-5 వరకు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ టమాటా ఒకటి, కొద్దిగా ఉప్పు తీసుకున్నాను. అలాగే అల్లం వచ్చేసి చిన్న ముక్కు తీసుకున్నాను, అంటే 1 టీ స్పూన్ అల్లము, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి అన్నమాట. మామూలుగా ఈ చికెన్ కానీ ఏదన్నా కానీ మనం చేసుకున్నప్పుడు నాన్ వెజ్ ఐటెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇవి వచ్చేసి కొత్తిమీర కాడలు, ఇవి లేతగా ఉన్నాయి కాడలు, ఇవి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. గసగసాలు 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ధనియా, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి తీసుకున్నాను. కారం 3 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ పసుపు. చికెన్ 1/2 కేజీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తవ్వ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు అన్ని మసాలా దినుసులని డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గసగసాలు, చెక్క, లవంగ, యాలకులు, ధనియా, జీరా అన్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ముందుగా వీటిని. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి, లేకపోతే గసగసాలు మాడిపోతాయి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకునేవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే అల్లం, వెల్లుల్లి, అలాగే కొత్తిమీర కాడలని చెప్పాను కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకోవడం వలన మసాలా అనేది టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే నేను లేత కొత్తిమీర కాడలు నేను యూజ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నీ. ఈ పక్క తీసి పెట్టుకున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పక్కన తీసి పెట్టుకుని చల్లార్చుకోవాలి. దీంట్లోనే 4 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, చికెన్కి బాగా పడుతుంది. అందులో ఆ చికెన్కి టచ్ అవ్వడం వలన మనకి దాంట్లో ఉండే వాటర్ లాగా బయటకు వచ్చేసి చికెన్ అనేది ఫ్రై అవుతుంది, అలాగే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఒకసారి అంతా బాగా కలుపుకొని 1-5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ చికెన్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇందాక కొబ్బరి అవన్నీ దీంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, కొద్ది వాటర్గా ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకెంతవరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాము, అలాగే మూత పెట్టాం కాబట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది.
ఆ వాటర్ ఇంకెంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ చికెన్ పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్ మొత్తం దీంట్లో వేసేయాలి. వేసి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయ్యి చూడండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది, కొద్దిగా బ్రౌనిష్ కూడా వచ్చేసింది కదా. ఎందుకంటే కొబ్బరి అనేది మనం ఎక్కువ వేసాం కాబట్టి లైట్గా బ్రౌన్ కలర్లాగా అడుగంటినట్టు చేశాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసాను, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి బాగా. కర్రీకి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడే. సాల్ట్ మొత్తం దీంట్లో కలిసినట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు తుంచి వేస్తున్నాను. వేసి ఒకసారి కలపాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని అలాగే ఆ కొబ్బరి పేస్ట్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాము, కొబ్బరిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్న కానీ ఇది సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు ఈ చికెన్ ఫ్రైలాగా. అలా కాకుండా చపాతి రొట్టెలోకి తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది కర్రీ. మూత పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలపాలి. ఇంకా ఆల్రెడీ అన్నీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఆ నీళ్ళు ఇంకెంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు తప్పక ట్రై చేయండి. వాటర్ అంతా ఇంకిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకునే కోకోనట్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.